అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ సత్యం శంకరమంచి మనిషి గారు రాసిన అమరావతి కథలు కథా సంకలనం నుండి మే మే మేకపిల్ల మరిక కథలోకి ముత్యాలమ్మ జాతర జోరుగా ఉంది మూడు రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకొండ తిరుగుతోంది ఆ రోజు బలులు ముత్యాలమ్మ విగ్రహం హూంకరిస్తోంది చేతిలో కత్తి ఆ కత్తికి గుచ్చిన నిమ్మపండు గుడి ముందు పందిళ్లు వేశారు పందిళ్ల నిండా జనం తొక్కిసలాడుతున్నారు ఓ పక్క తాటాకుల మంట వేసి తప్పెట్లు కాలుస్తున్నారు మేకలకి కోళ్లకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయించి బలికి తీసుకొస్తున్నారు తప్పెట్లు ఫెటేల్ ఫటేల్ మని మోగుతున్నాయి రుంజలు కొమ్ముబూరాలు హోరు హోరును మోగుతున్నాయి పంబళ్ళోళ్ళు బై నీడోళ్ళు వీరంగం తొక్కుతున్నారు మాతంగి చిందు తొక్కుతోంది మాతంగి చిందేస్తుంటే ఆమె మెళ్ళో గవ్వల పేరు ఎగిరెగిరి పడుతోంది మాతంగి ముఖం నిండా కుంకుమొత్తుకుంది జుట్టు విరబోసుకుంది ఓ చేతిలో ఒంకులొంకుల దండం ఆ దండం లయగా ఊపుతూ అడుగేస్తుంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు అప్పటికప్పుడే మూడు నాలుగు కోళ్లు అమ్మవారికి బలిచ్చారు సిద్దయ్య తన కొడుకు పదేళ్ల పోలయ్యతో ముక్కుబడి తీర్చుకోవడానికి గుడి దగ్గరికి వచ్చాడు పోలయ్యకు ఆరేళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్ధయ్య ముత్తాలమ్మకు మొక్కుకున్నాడు ప్రదక్షిణం పూర్తి చేసి అమ్మవారి కుంకుమ నుదుట పెట్టుకొని రావి చెట్టు దగ్గరకు వచ్చాడు సిద్ధయ్య చాకలిని పిలిచి మా మొక్కుబడి మేక ఎదిరా అని అడిగాడు రావి చెట్టుకు కట్టి ఉన్న అనేకానేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి పోలయ్య అన్ని మేకలు చూశాడు ఆ పసివాడు చూపు ఒక చోట ఆగిపోయింది అక్కడ రోజూ తను ఆడుకునే మేక పిల్ల ఉంది దానికి కూడా బొట్టు పెట్టి మళ్ళో వేపాకులు కట్టారు దాన్ని కూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలేకి భయం వేసింది తను రోజూ ఆడుకునే మేకపిల్ల తన మెడ మీద కాళ్ళు వేసి తన మూతి నాకే మేకపిల్ల దాని మెడ కోసి చంపుతారు పోలే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బలికి సిద్ధం చేసిన మేకలు రావి చెట్టుకు కట్టి ఉన్నాయి అవి అంది అందని రావాకుల కోసం ఎగురుతూ మే మే అని అరుస్తున్నాయి ఆ ఆకులు అందవు ఇంకొద్ది క్షణాల్లో తమకు ఎగిరే పని ఉండదు అని వాటికి తెలియదు ఆ ఎదురుగా ఒక గొర్రెపోతును బలిచ్చినప్పుడు మేకలు చూశాయేమో అక్కడి నుంచి ఆ మేమే అనే అరుపులు ఎక్కువయ్యాయి తాళ్ళు గింజుకుంటూ జాలిచూపులు చూస్తూ దీనంగా మే మే అని అరుస్తున్నాయి పోలయ మేక పిల్ల మరీ అరుస్తోంది ఇంతలో గణాచారికి శివం వచ్చింది దద్ద దద్ద అని రయ్యమని అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు పోతుబండ దగ్గరికి కూడా వచ్చాడు వేపాకులు తెంపి కసకసా నమిలేస్తున్నాడు నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నాడు తప్పట్ల మూతలో ఊగిపోతూ అరిస్తున్నాడు రే నేను ముత్తాలమ్మను రోయ్ నాకు కోపం తెప్పిస్తారా మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండి రోయ్ నబిలి మింగేస్తాను రోయ్ ఈ ఊళ్ళో పసిపిల్ల బాలాదిని పట్టుకుంటాను రోయ్ ఊరు నేల మట్టం చేస్తాను రోయ్ జనమంతా వణికిపోతూ గణాచారి దగ్గరికి చేరారు పెద్దరైతు కోటయ్య చేతులు జోడించి అందరి తరఫున వేడుకున్నాడు మా తప్పులు కాయమ్మా మమ్మల్ని రచించండమ్మా మేమేం చెయ్యాలో కాస్త చలివి తల్లి గణాచారి మళ్ళీ అందుకున్నాడు హో మీ తప్పు మీకు తెలియదట్రా అవునరా మీకు కళ్ళు కనిపిస్తాయా కన్ను మిన్ను కానొస్తుందా మీ పంటలు పండించింది నేను మీకు గొడ్డు గోదా ఇచ్చింది నేను మీకు పిల్లా పాప ఇచ్చింది నేను అట్టాంటి నాకు లోపం చేసి మీరు కులుకుతున్నారా చెప్పు తల్లి మా తప్పు కాయ తల్లి మేము సర్దుకుంటాం అన్నాడు కోటయ్య ఇంకా చెప్పాలట్రా నా నాలు ఎండిపోతుందిరా నాకు దాహం సరిపోయిందట్రా నాకు ఆకలి నా తిండి చూసారట్రా ఏటేటా ఆరు కళ్ళు బాణాలు తెప్పించేవారు ఏడు నాలుగే తెప్పించారు ఎనుపోతుని బలేయకుండా కోళ్ళు మేకల్నే బలేస్తున్నారు నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మర ఆరు కళ్ళు బాణాలు తెప్పియండి దున్నపోతుని బలియండి లేకపోతే ఊరంతా తినేస్తా కిష్టంతా తాగేస్తా అని మళ్ళీ కసకస వేపాకులు నమిలి చిందులు తొక్కుతున్నాడు గణాచారి అట్టాగే తల్లి ఇప్పుడేది కళ్ళు తప్పిస్తా ఇప్పుడే దున్నపోతును కూడా బలిస్తాం తల్లి అని కోటయ్య చెప్పగా శాంతించి తల్లి అంటూ ధన జనమంతా దండాలు పెట్టారు ధూపం వేసి వేపాకు మండలతో విసురుతుంటే గణాచారి శాంతిస్తున్నాడు కళ్ళు బాణాల కోసం కబురెళ్ళింది దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు అరగంటలో ఆరు కళ్ళు బాణలు వచ్చాయి మరి కాసేపట్లో దున్నపోతు కూడా వచ్చింది పోతుకి అలంకారం చేసి నించోబెట్టారు కళ్ళు బాణాలు చూడగానే గణాచారికి సంబరమైంది తప్పెట్లు రుంజలు ఒక్కుమ్మడిగా మోగాయి ముంతతో కళ్ళు ముంచి గటగటా తాగుతున్నాడు గణాచారి ముంతపై ముంత ముంతపై ముంత గొంతులో పోస్తూ ఉన్నాడు వచ్చిన జనమంతా తలా ఓ ముంత తాగారు మాతంగి పొంగిపోయింది గణాచారి మళ్ళీ ఊపుతూ సంబరమైందిరా శాంతించానురా మిమ్మల్ని చల్లంగా చూస్తానురా అంటూ వెయ్యండి రా వీరంగం వాయించండి రా అంటూ పెద్దగా అరిచాడు వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి గణాచారి మాతంగి చిందులు తొక్కుతూ ఉన్నారు వాళ్లతో పాటు జనమంతా అడుగేస్తున్నారు ఎక్కడ లేని సంబరంతో అడుగేస్తున్నారు కొందరు బలిదున్న చుట్టూ తిరుగుతున్నారు కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు కొందరు వాళ్ల చుట్టే వాళ్లే తిరుగుతూ ఈ లోకంలో లేకుండా చిందేస్తున్నారు ఆ సమయాన పదేళ్ల పోలయ్య మెల్లిగా రావిచెట్టు దగ్గరికి వచ్చి మేకల్ని కట్టేసిన తాళ్ళన్నీ విప్పేశాడు దాంతో మేకలన్నీ ఒక్క గెంతు గెంతి మే మే అని అరుస్తూ పొలాల మీదకి పరుగులు తీశాయి పోలయ్య నేస్తం మేకపిల్ల చెంగున పోలయ్య మించే గెంతి పారిపోయింది కళ్ళు తాగి వాయిద్యాల హోరులో చిందులు తొక్కుతుండ జనం ఇది చూసారో లేదో తెలియదు కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పట్లు చేర్చుకుంటూ ఇంటివైపు పరిగెత్తాడు అదండి కదా మళ్ళీ ఇంకో కత్తు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం